హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ బడి ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేచురల్ స్టార్ నాని, సీతారాం ఫేమ్ మృణాల్ ఠాకూర్, జంటగా నూతన డైరెక్టర్ షౌర్యుడ్ డైరెక్ట్ చేసినటువంటి మూవీ హాయ్ నానా. ప్రస్తుతం షూటింగ్ అంతా పూర్తి చేసుకుని డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు అయితే రాబోతుంది ఈ మూవీ. ఈ క్రమంలో మూవీ మేకర్స్ అయితే ప్రమోషన్ కార్యక్రమాలను అయితే స్పీడప్ చేశారు. ఇప్పటికే విడుదలైనటువంటి ఫస్ట్ లుక్ మరియు సాంగ్స్పై సినిమాపై ఆసక్తి నింపగా తాజాగా విడుదలైనటువంటి ట్రైలర్ అయితే అంచనాలను అయితే రెట్టింపు చేస్తుంది. మరి ఈ యొక్క ట్రైలర్ ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. తెలుగు ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఇక మూవీ ట్రైలర్ విషయానికి వస్తే, తండ్రి కూతురు అనుబంధం మధ్య మొదలైంది ఈ మూవీ యొక్క ట్రైలర్. కూతురు కోసం రకరకాల కథలు చెప్తుంటాడు నాని నాన్న. అనుకోకుండా వీళ్ళ జీవితాల్లోకి మృణాల్ వస్తుంది. ఆ తర్వాత ఓ సందర్భంలో తన కూతురికి తల్లి కథ చెబుతుంటాడు. తల్లి ఎలా ఉంటుందో తెలియని ఆ పాప ఆ స్థానంలో మృణాల్ ఠాకూర్ని అయితే ఊహించుకుంటుంది. అతని గతం ఏమిటి, భర్తను పాపను వదిలి భార్య ఎక్కడికి వెళ్ళింది, ఆ ప్లేస్ను మృణాల్ ఠాకూర్ రిప్లేస్ చేసిందా లేదా అనేటువంటి అంశాలే అసలైనటువంటి కథ. తండ్రి కూతుర్ల ఎమోషన్తో పాటు లవ్ స్టోరీ మనకు హత్తుకునేలా సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హాయ్ నాన్న సినిమా ట్రైలర్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. భావోద్వేగపూరితమైనటువంటి ఈ యొక్క సినిమాలోని విరాజ్ పాత్రలోని నాన్న యష్ నాట్ క్యారెక్టర్ను మృణాల్ చేశారు. నాని కూతురు మహీ పాత్రలో బేబీ కియారా కన్నా నటించారు. మొత్తం 2:45 పాటు హాయ్ నాన్న ట్రైలర్ అయితే ఉంది. ఈ సినిమాకు వచ్చేసి హేషం, అబ్దుల్, వహాబ్ సంగీతం అయితే అందించారు. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో సినిమా ట్రైలర్ని అయితే విడుదల చేయగా తెలుగు ట్రైలర్ ఇప్పటివరకే 3 మిలియన్ వ్యూస్ పైగా సాధించింది. యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ లిస్టులో ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ మూవీ అయితే విడుదల తర్వాత మరి ఎలాంటి విజయం అందుకుంటుందో మనం విడుదల తర్వాత చూడాలి. ఫ్రెండ్స్, మనము ఈ మూవీ యొక్క ట్రైలర్ చూస్తున్నంతసేపు హీరో యొక్క తన కూతురికి తన తల్లి యొక్క ప్రేమను ఏ విధంగా మరిపించాలి అనే దాని గురించి అయితే ఈ మూవీ ట్రైలర్లో మొత్తం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఆ పాపకు తల్లి లేనటువంటి లోటును ఈ యొక్క హీరోయిన్ తీరుస్తుందా లేదా అనేది మనము ఈ సినిమా చూసిన తర్వాతనే మనకైతే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరో కొత్త వీడియోతో మరో మూవీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.